నమస్తే, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా పచ్చళ్ళలోకి లోపలికి వచ్చేసినామండి. ఇంకా ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే పిల్లలది కిడ్స్ది పార్క్ ఉందండి. పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు. అందరూ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. వీకెండ్లో వస్తే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, ఇంకా లోపలికి వచ్చేసినాము. కారు ఒక సైడ్ పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తున్నామండి. మామూలుగా అయితే ఇక్కడ లోపలికి ఎక్కువసేపు వెళ్ళనివ్వరన్నమాట, ఎందుకంటే ఎక్కువగా రూమ్స్ తీసుకునే వాళ్ళు అలా ఉంటారు. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. లోపల కూడా చాలా బాగుంది వ్యూ. అయితే ఇక్కడికైతే మేము ఫస్ట్ టైం వచ్చామండి. మా ఇంతకుముందైతే మా అక్క పిల్లలు, మా ఆయన వాళ్ళందరూ వచ్చారంట, కానీ నేనైతే రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అండి వచ్చినది. చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా వెదురు చెట్లే ఉన్నాయండి ఎక్కువగా. ఇంకా మా అక్క కొడుకులు వాళ్ళందరూ ఫొటోస్ తీస్తున్నారు. కెమెరా తీసుకుపోయినాము, కెమెరాలో తీసినాం, కానీ కెమెరాలో నుంచి నా సెల్లికి వీడియోలు చేసుకోలేదండి, కెమెరాలోనే ఉండిపోయినాయి. ఇంకా ఇదైతే నా సెల్తో తీసిన వీడియోలు. తర్వాత ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళామండి. లోపలైతే మామూలుగా ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ వాళ్ళు ఫోటోషూట్ చేయించుకుంటుంటారండి. తర్వాత పెళ్ళైన వాళ్ళు ఆల్బమ్స్కు ఫోటోషూట్ చేసుకుంటుంటారు ఎక్కువగా. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుందండి. ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ కానీ అలాంటివి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఒక్కొక్క అంటే ఒక్కొక్క కపుల్కి భార్యాభర్త కలిపి 4000 అంట. పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు. మనకు దాంట్లోనే ఫుడ్ అన్నీ ఇస్తారంట అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, తర్వాత స్నాక్స్, తర్వాత టీ, అలాంటి కాఫీ అలాంటివన్నీ ఇస్తారంట 4000లోకి. ఇంకా అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ 12 దిగినామంటే రేపు 11 ఖాళీ చేయాలంట. 1 అవర్ ఇంకా అక్కడ క్లీనింగ్ పెట్టుకుంటారంట. మళ్ళీ 12 రెంట్కి ఇస్తారు కదా, అలా అంట అండి. కానీ చాలా బాగున్నాయండి. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా క్యారెట్ తెచ్చుకోవాలండి. ఇక్కడైతే ఏమీ దొరకవు. క్యాంటీన్లో చేస్తారు కానీ అది రూమ్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. ఇంకా మనమైతే వచ్చేటప్పుడు ఇక్కడికి దగ్గర గాజులపల్లె ఉందండి. గాజులపల్లెలో కానీ ఏమైనా దొరుకుతాయి తినడానికి, కానీ హోటల్స్ ఉన్నాయి. లేదంటే మనం ఇంట్లో నుంచి క్యారియర్ కానీ స్నాక్స్ కానీ అలాంటివి తెచ్చుకున్నామంటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చెట్లు. అన్నీ ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఈ చెట్లను చూస్తే చిన్నప్పుడు నాకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయండి. నేనైతే చిన్నప్పుడు ఇలా చెట్లు ఎక్కి అలా ఎక్కి ఆడుకునే వాళ్ళము మేమందరము. ఇంకా ఇవి చూడండి, ఉయ్యాలలు ఉన్నాయి ఇక్కడే. ఇవైతే తాడుతో కట్టినవి. మేమైతే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా ఎప్పుడూ ఉయ్యాలలు ఎక్కి ఊగేవాళ్ళమండి, మా ఇంటి దగ్గర చెట్లకు అలా కట్టుకొని. ఇంకా అవన్నీ గుర్తుకొచ్చేసినాయి. చాలా బాగుందండి ఇక్కడైతే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి పొదరిల్లు మాదిరి ఎంత బాగుందో. మనము ఇంటికి ఎంట్రన్స్ గుమ్మానికి పెట్టుకుంటాం కదా, అలా ఉందండి. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా పచ్చని వాతావరణము సూపర్గా ఉందండి. ఇంకా ఇక్కడికి అంతా వెళ్ళి లోపలికి అంతా చూడడానికి కంపల్సరిగా 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి. కానీ మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కానీ ఇంకా టైం సరిపోలేదు. మామూలుగా అయితే ఉదయమే వెళ్ళామంటే టిఫిన్ చేసి క్యారెట్ తీసుకొని వెళ్ళామంటే ఈవినింగ్ వరకు ఉండొచ్చండి. ఇక్కడ టైమింగ్స్ ఉదయం 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అన్నమాట. ఆ టైంలోనే మనం ఏదైనా చూడాలన్నా, అక్కడ తిరగాలన్నా, తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత అలా ఉండదండి. అందుకోసమని తొందరగా వెళ్తే బాగుంటుంది. ఇక్కడైతే తిప్పుడు తీగ అంట అండి. ఇదైతే చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు ఉంటుంది కదా, అలా అన్ని ఊడల మాదిరి ఉన్నాయండి. అంటే తీగలు అన్నమాట, అన్ని తీగలు ఉన్నాయి. కానీ ఇది చూడడానికి ఇంతలావు కనిపిస్తుంది కదా, ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి చెట్టు. ఇలా ఊపితే అలా. ఇదిగోండి, ఇంకా ఇక్కడైతే ఇది చూస్తే దీనిపైన కూర్చున్న ఇదంతా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇలా అంటే అలా ఊగుతుంది. కానీ దీనికి ఊడలు మాత్రం ఎక్కడెక్కడికో పాకుపోయినాయండి తీగలు. చాలా పెద్ద చెట్టు అండి. చూడండి, చూడడానికైతే ఇంతలా ఉంది. అలా ఊపితే అలా ఊగిపోతుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇంకా ఇక్కడంతా బాగా చూడడానికైతే చాలా బాగుందండి. ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ వాళ్ళు ఫోటోషూట్ చేయించుకుంటుంటారు. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే ఒక కపుల్ ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. ఇంకా ఇవన్నీ మేమైతే ఇక్కడ చూస్తున్నాం. మా పిల్లలు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఇవన్నీ చూసిన తర్వాత జంగిల్ క్యాంప్కు వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడైతే 28 కిలోమీటర్స్ ఉంటుందంట అండి. మనిషికైతే
200 అంట. కానీ లోపలికి వెళ్ళి రావాలంటే 2 అవర్స్ పడుతుంది. ఇంకా వెళ్దామా లేదంటే భయం వేస్తుందండి, వెళ్దామా వద్దా అని. ఎక్కువగా ఎలుగుబంట్లు తర్వాత జింకలు ఇవన్నీ కనిపిస్తాయంట. అప్పుడప్పుడు 1-3 సార్లు పులి కూడా కనిపించిందంట అండి. కానీ వెళ్దామంటే భయం వేస్తుంది, కానీ వెళ్దామనే ఫీలింగ్ అయితే ఉంది, వెళ్దాము ఒకసారి అనేసి. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్ చేసుకుంటుంటారండి. ఇంకొక ప్లేస్ చూపిస్తాను మీకైతే, అది మనం ఇది చూడండి. సినిమాలో కదా వంతెన ఉంటుంది కదా, మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, అలా ఉంది అండి. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ ఎక్కువగా కపుల్స్ నడుచుకుంటూ వచ్చేటట్టు ఫొటోస్ తీసుకుంటుంటారంట ఫోటోషూట్లో. ఇంకా నేనైతే గట్టిగా ఉందా జారుతుందా అని ఒక అలా ఒత్తి చూస్తున్నాను, అంటే ఏమన్నా లూజ్ ఉందా అనేసి, అంటే ఊగుతుందన్నమాట ఇది, ఏమన్నా జారుతుందా అని భయం వేసింది. ఇంకా మా పిల్లలైతే అక్కడి నుంచి వస్తున్నారు. ఇంకా పిల్లలైతే జంగిల్ క్యాంప్కు వెళ్దాం వెళ్దామని అంటున్నారండి. ఇంకా మేము అప్పటికే లేట్ అయిపోయింది, కానీ 2 అవర్స్ పడుతుంది కదా, మేము వెళ్ళినా రావడానికి సరిపోతుందండి. 4:30 వచ్చేస్తాము. కానీ ఫారెస్ట్లోనే లోపలికి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడానికి ఉన్నదండి, ఒకటే దారి ఉంటుంది. ఇంకా వెళ్దామా అనేసి, వెళ్దామా వద్దా అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా చూడండి ఇక్కడైతే ఇంకా ఫొటోస్ షూట్ చేసుకుంటుంటే అక్కడ కెమెరామెన్ ఉంటే మాది ఏదో కెమెరా కొద్దిగా ఏదో సరిగ్గా రావడం లేదని చూపిస్తున్నారు. తర్వాత ఇక్కడైతే చూడండి, ఎప్పుడైనా మీరు ఇలా బ్రౌన్ కలర్ ఉడతని చూస్తారా, బ్రౌన్ బ్లాక్ షేడ్లో ఉందండి, చాలా బాగుందండి. ఉడత అయితే నాకు కొత్తగా అనిపించింది, నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. కొద్దిగా చిన్న చిన్న ఉడతలు చూస్తున్నాము, కానీ ఇది మరీ పెద్దగా ఉందండి, ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే ఇంకా జంగిల్ క్యాంప్కు వెళ్దామని రెడీ అయిపోయినాము. ఇంకా మనిషికి 200 అండి డబ్బులు. కానీ మామూలుగా ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళైతే వీళ్ళే ఫ్రీగా తీసుకుపోతారంట, ఆ 4000లోకి ఇవన్నీ ఉంటాయంట అండి. ఇంకా వెళ్దామని పడుతున్నది ఒక ఇల్లే ఉంది, అది కూడా వాళ్ళ ట్రైబల్స్ కాబట్టి వాళ్ళు వచ్చాం. ఊరికే కింద పెట్టరా, ఊరికి ఎంత లేదో నాలుగు నాడదండి. మ్యాన్ మ్యాన్ సాసబిట్స్ ఉంటాయి, ఆ మ్యాన్ మ్యాన్ సాసబిట్ లో ప్రతి వీక్లీ వన్ టైమ్ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం. ఎందుకోసం అంటే అవి వాటర్ తాగడానికి కోసం. న్యాచురల్ వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, ఇక్కడ న్యాచురల్ వాటర్ ఇది వర్షప్ నీరు, అది ఇది డ్రై అయిపోతుంది. ఇప్పుడు డ్రై అయిపోతుంది కాబట్టి ఎనిమల్స్ డ్రింక్ చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి మేము ప్రతి వీక్లీ ఒకసారికి వాటర్ స్ప్రే చేస్తుంటాం. మ్యాన్ మ్యాన్ సాసబిట్స్ అని చూపిస్తాను, అక్కడ లెఫ్ట్ లో ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మనకు 1997 వరకు మనకు మీటర్ వెళ్ళిండే సార్ లోపల. 1997 నుంచి మనకు బ్రాడ్వే వచ్చింది. ఈ నరసింహారావు గారు మనకు ఉన్నప్పుడు రైలు మార్గం రోడ్డు మార్గం కావాలన్నప్పుడు రోడ్ లేదు.
అనేది మనం చెప్పలేము మేడం. ఇది ఎందుకంటే ఈ సీజన్ లో కొంచెం తక్కువ, నెక్స్ట్ మంత్ నుంచి మనకు బాగా కనపడతాయి మేడం. ఎట్లా అంటే నేను చెప్పాను కదా, న్యాచురల్ వాటర్ ఉంటుంది కదా, అది డ్రై అయిపోవాలని. అలా డ్రై అయిపోయినప్పుడు మేము ఒక సాల్ట్ లిక్ కడతాం వైట్ది. ఆ సాల్ట్ లిక్ ప్లస్ పక్కన వాటర్ ఉంటాయి, అక్కడ కంపల్సరీ వస్తాయి. ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ కంటిన్యూ చూపిస్తాను. ఇక్కడ ఉన్నది లెఫ్ట్ ఉంది అక్కడ. ఇక్కడ లెఫ్ట్ లో కనబడే దొంగ బావి ఇది మేడం. ఇది న్యాచురల్ వాటర్ మేడం, 365 డేస్ వాటర్ అవైలబుల్ ఎనిమల్స్ కి. 360 రోజులు వాటర్ ఉంటాయి, 24 అవర్స్. ఈ దొంగల బావి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు రాత్రి కాలంలో దొంగలు దోచుకొని స్టే చేసేవాళ్ళు, అందుకు దొంగల బావి అని పేరు వచ్చింది. మా దగ్గర సార్, మా దగ్గరనే ఉండే కానీ చేనే అయిపోయింది సార్. మళ్ళీ 2 నెలల తర్వాతనే మళ్ళీ ప్యూర్ అది తీసి పెడతాం సార్. అంటే ఒరిజినల్ ఉంటుందా? ప్యూర్ అది అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. లెఫ్ట్ లో ఉంది చూడు, ఇది మొత్తం తాగిదారు. ఇక్కడ మనకు బేస్ క్యాంప్ ఉంది సార్. ఇక్కడ ఒక 5 మంది ప్రొడక్షన్ వాచర్లు ఉంటారు. ఇక లెఫ్ట్ లో సార్, లెఫ్ట్ లోనా? అదే ఉంటారు మేడం, 5 మంది ఉంటారు. బయటనే ఫైర్ క్యాంప్ వేస్తున్నారు. వెళ్ళేది మొత్తం ఓల్డ్ రైల్వే ట్రాక్ సార్. ఈ బైక్లు మొత్తం ఇప్పుడు వెళ్ళేది ఓల్డ్ రైల్వే ట్రాక్. ఓల్డ్ రైల్వే ట్రాక్ అంటే మీరు చూసింటారు సినిమాలు, బబ్బీ రాజా మూవీలో దేవభారతి సీను, ఆ నుంచి రౌడీస్ పెట్టర్ లో సాంగ్, యుస్మి ఫర్ సాంగ్ లో ఫైట్ సీను, ఇవన్నీ తీసింది ఇక్కడే. మనం వెళ్ళి మనం ఇప్పుడు రేగి అనుకున్నాను, వాటర్ స్పాట్ ఉంది. ఓకే మేడం, చూడండి మేడం, thank you.
గట్టి కడతాకి పోతుంది కొంచెం లేదు మరి వాడడానికి వచ్చాయి. నేను మనం వాటర్ నేను వాటర్కి వెళ్ళి చూస్తున్నాను, మీరు వాటర్కి వెళ్తున్నాను, వాటర్కి వెళ్ళి చూస్తున్నాం, అది దావలం. కొంచెం స్లో పోమని చెప్పి అంటే పోతున్నా కదా సెల్ ఉంది, సెల్ మీద వచ్చి నారవేప. నారవేప ఒకప్పుడు ఇంటికి దూరాలు వేసుకునే వాళ్ళు, దాని నుంచి వచ్చిన నారతోటి నులక పడేవాళ్ళు, ఆ నులకని ఒక్కొక్కటి వైద్యంగా చేసేవాళ్ళు. ఇప్పుడు నాటు వైద్యాలు లేవు, దాని పద్ధతి వెళ్ళిపోయారని పెట్టేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్క మొక్క కూడా ఒక ఆయుర్వేద మెడిసిన్ చాలా వరకు మనము నాటు వైద్యాన్ని తప్పొచ్చేసి మెడిసిన్స్కి అలవాటు పడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మా పిల్లలకి ఏం చేసేవాళ్ళు, మా వాళ్ళకి